नमस्ते तेलंगाणा राष्ट्रंलो कांग्रेस लो अंतर्गत लोपालनु चक्कदिद्देंदुकु ई रोजु गांधी भवन को दिग्विजय सिंग राव जरिगिंदी कांग्रेस मुख्य नेतलतो भेटी अवडं इवन्नी वाळ्ळ उन्न अंतर्गत लोपालनु चक्कदिद्दे क्रमंलो इवन्नी जरुगुतुन्न परिस्थितुलु प्रस्तुतं मनतो पाटु सांबय्य उन्नारु पीसीसी वैस प्रेसिडेंट मात्लाडदां ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ కి రావడానికి కారణాలు ఏంటి అసలు ఏం చెప్తారు జగమెరిగిన సత్యమే ఇప్పుడు ఆ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ స్వతంత్రం ఎక్కువనటువంటి పార్టీ చిన్న చిన్నగా ఏదో పొరపొచ్చలు ఉంటాంటాయి నాయకుల మధ్యలో అది కాస్త పేపర్లోకి వచ్చేసరికి దాన్ని సెటరేట్ చేయడానికి జాతీయ పార్టీ అధ్యక్షులు మా ఖర్గే గారు వారిని ఇక్కడికి పంపించడం జరిగింది ఇవి టీ కప్పులో తుఫాన్ లాంటిది మాత్రమే ఇట్లాంటి అనేకం గతంలో కూడా జరిగినాయని విన్నాం మేము మేము గత 6.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ 2019 లో మమ్మల్ని గుర్తించి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది నేను వరంగల్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన 2 లక్షల 62 వేల ఓట్లు వచ్చినాయి మాకు అయితే ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి కమిటీల నియామకంలో నాకు కూడా పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చినారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల మేము 12 మందిని రాజీనామా చేయడం జరిగింది దాదాపు 12 మంది పిసిసి పదవులకు రాజీనామా చేయడం ఎందుకు ఇందులో కాంగ్రెస్ లో మరి ఇంత పెద్ద ఎత్తున అంతర్గత లోపాలు రేవంత్ రెడ్డి వర్గానికే పదవులు ఇచ్చుకున్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి వాస్తవంగా మీరు పరిశీలించండి మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది టోటల్ గా 180 మెంబర్స్ తో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో జనరల్ సెక్రటరీస్ 84 మెంబర్స్ 24 మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ ఇట్లా కమిటీని కూర్పు చేశారు ఆ ఎక్సర్సైజ్ గాంధీ భవన్ హైదరాబాద్ నుంచి పిసిసి నుంచి మొదలుకుంటే ఢిల్లీ ఏఐసీసీలో ముగ్గురు సెక్రటరీలు ప్లస్ మన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారిగం ఠాగూర్ గారు వీళ్ళందరూ పెద్దలు కూడా ఏఐసీసీలో స్క్రీన్ చేశారు అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ కమిటీని మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి దర్శకత్వాన్ని అనౌన్స్ చేసింది దీనిలో ఏం జరిగిందంటే కొందరు కావాలనే రేవంత్ వర్గం అని మరో వర్గం అని చెప్తా ఉన్నారు మాదంతా కాంగ్రెస్ వర్గమే ఇంట్లో రేవంత్ వర్గం ఇంకొకరి వర్గం ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఒకవైపు రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు అని కూడా పెద్ద ఎత్తున వాదనలు వినపడతాం ఎవరో ఒకరు చిన్నగా అంటే మీడియా ద్వారా అది పెద్దగా అయిపోతుంది అట్లేం లేదు టీ కప్లో తుఫాన్ లాంటిదే తప్ప ఇంకోటి ఏం లేదు మేము కూడా రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొందరు నాయకులు ఏం చేశారంటే వలసవాదులు అనే పదాలు వాడడం వల్ల మాకు ఇబ్బంది అయింది మనసు గాయపడ్డది ఎందుకంటే మేము జాయిన్ అయినప్పుడు 6.5 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు తెలంగాణలో ఇక్కడ కానీ అక్కడ కానీ అధికారంలో లేదు మేమేదో పదవులు ఆశించి ఆ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు మాకు పదవులు లేకుండా కూడా మేము పార్టీ కొరకు పనిచేస్తాము పదవులు లేకుండా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి నాయకత్వంలో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తగా ఉండి పనిచేసి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ను పారదోలేదాకా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ విషయాన్ని రాజీనామా ద్వారా మా మిత్రులందరికీ కూడా తెలవాలి పదవులు ఉంటేనే మాకు పదవులు రావడం వల్ల వాళ్ళు టీఆర్ఎస్తో కొట్లాడడానికో బీజేపీతో కొట్లాడడానికో మా పదవులు కింద అడ్డొస్తాయేమో అనుకొని వాళ్ళు భావిస్తే అది మాకు అవసరం లేదు పదవులు పదవులు లేకుండా కూడా మనం టీఆర్ఎస్తో కొట్లాడదాం బీజేపీతో కొట్లాడదాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పడానికే మేము రాజీనామాలు చేయడం జరిగింది చెప్పండి సాంబయ్య గారు ఇప్పుడు ఏడాది కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అంతర్గత లోపాలు కాంగ్రెస్ ని బలహీనపరిచే అవకాశాలు లేవా ఏ రాజకీయ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మామూలు ప్రాంతీయ పార్టీ ఇది జాతీయ పార్టీ మా జాతీయ పార్టీ కాంగ్రెస్ లో స్వతంత్రం ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు మాట్లాడతారు చిన్నవాళ్ళు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటారు అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు కాదు కదా అది పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఇవి పెద్దగా ప్రజలకు తీసుకెళ్లి దీన్ని ఏదో కాంగ్రెస్ నష్టం చేయాలని ఇతర పార్టీల వాళ్ళు ఎవరన్నా దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారేమో అనేది ఒకటి తప్ప మాకు వచ్చే నష్టం ఏం లేదు మేము అందరం అన్నదమ్ములాగా కలిసి ఉంటాము కలిసే అందరం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం పిసిసి పదవుల్లో రాజీనామా చేసిన 12 మందిలో మీరు కూడా ఒకళ్ళు ముఖ్య కారణం ఏంటి మీరు రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఏంటి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాలో మా పెద్దలు కొందరు ఒకరో ఇద్దరో వలసవాదులు అని చెప్పేసి పదం వాడింది వలసవాదులకు పదవులు ఇస్తున్నారనే పదం వాడడం వల్ల కొంచెం బాధపడ్డాం ఎందుకంటే మేము వచ్చి 6.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 6.5 సంవత్సరాలు అవుతుంది మొదటిది రెండవది మాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీఫామ్ ఇచ్చి పోటీ చేయించింది నన్ను చేయించింది సీతక్క గారు పోటీ చేశారు విజయరమణారావు గారు పోటీ చేశారు ఇట్లా చాలామందికి మాలో టికెట్లు ఆ ఇచ్చిన టికెట్లు కూడా మా నాయకుడు పిసిసి అది ఉత్తమకుమార్ రెడ్డి గారి అధ్యక్షతనే మాకు బీఫామ్ ఇవ్వబడింది మేము పోటీ చేసి 7 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని వలసవాదులు అనే పదం వాడడం వల్ల
కొంచెం బాధ కలిగి రాజీనామా చేసినాము. మేము వలసవాదులం కాదు, మాకు పదవులు లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామనే మెసేజ్ ఇవ్వడానికే మేము రాజీనామా చేసాము.